మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో స్వస్థత విడుదల రక్షణ కలుగునని నమ్ముచున్నాము ఈ వర్తమానమును వినుటకు ముందు ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి ఇది నా పరిశుద్ధ గ్రంథం రెండంచుల ఖడ్గం అపరంజి కంటే అమూల్యమైనది మేలిమి బంగారు కంటే విలువైనది తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది నా జీవిత నావకు దారి చూపే చుక్కాని నా త్రోవకు వెలుగునిచ్చే దీపము ఈరోజు నీ వాక్యమును ఆలకించుచుండగా వినగల చెవి గ్రహించగల మనసు నాకు దయచేయము నీ వాక్యము ద్వారా రక్షణ స్వస్థత విడుదల అభివృద్ధి ఆశీర్వాదము కలుగునని నమ్ముతున్నాను ఆమెన్ ఒక అనుకూలమైన సమయానికి దేవుడు మన తీసుకుని వచ్చాడు ఇచ్చే సమయాలు చాలా శ్రేష్టమైన సమయాలు ఆ శ్రేష్టమైన సమయంలో మనం దేవుని సరిధికి వస్తే జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యం జరుగుతుంది అందుకని సమయా సమయాలు ఎదిగి దైవ ప్రజలైన మనము దేవుని దగ్గర కలిగి తదేక దీక్షతో ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన మయం పరుస్తూ ఆయన నామము కొరకాయి ఆయన వాక్యము కొరకాయి ఆయన ఇచ్చే సందేశము కొరకాయి మనము ఎదురు చూసిన ఎడల ఆకాశముందున్న దేవుడు ప్రార్థన లెక్కించి మనకు కావలసిన సహాయ సహకారాలు మన కొరకు పంపించే దేవుడు ఆయన అలా అందుచేత మనము గొప్ప ఆశతో రావాలి అపేక్షతో రావాలి దేవుని శనికి ఆశతో అపేక్షతో ఎంతమంది భక్తులు దేవుని దేవనసచ్చారో వారి ఆశ తీర్చి పంపించాడు వారి అపేక్ష తీర్చి పంపించాడు వారి దప్పి తీర్చి పంపించాడు వారి ఆకలి తీర్చి పంపించాడు వారికి కావలసిన మేలు చేసి పంపించాడు ఆయనలో ఇచ్చే ఆయనలో ఏమి లేదు కానీ పుచ్చుకునే మనలోనే లోపం ఉన్నది పుచ్చుకునే మనలో లోపం లేకుండా ఇచ్చే ఆయన కోసం చేతులు చాచుకున్నట్టయితే మన దోసిని నింపుతాడు మన ఒడిని కూడా నింపుతాడు మన ఆశీర్వదించి పంపిస్తాడు ఆలడోయ్య అందుకని ఆయన పేరేంటంటే ధారాళంగా ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం మరి ఈరోజు కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా చూసినా సరే ఆదరణ కుర్రైపోయింది ఎవరు ఆదరిస్తారు ఎవరు సహాయం చేస్తారు ఎవరు మా మీద జాలి పడతారు ఎవరు మా సమస్యలను పంచుకుంటారు ఎవరు మాకు కావలసిన శ్రేష్టమైన మార్గము చూపిస్తారని ఈనాడు ప్రతి మనిషి జీవితంలో కూడా ఎదురు చూస్తున్న సమయం ఇది అందుకని యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో అనేక మాటలు మనం ఆయన జీవిత విధానము ఆలోచించి చూస్తే ఆయనలో అనేకమైన ప్రాముఖ్యమైన అంశములు ఉన్నాయి ఆ ప్రాముఖ్యమైన అంశంలో ఒక అంశం ఏమిటంటే ఆయన మనుషుల మీద కనికరము చూపేవాడు ప్రైజ్ గాడ్ ఏం చూపేవాడు కనికరం అంటే చాలామందికి ఇష్టమే చాలామందికి ఇష్టమే కనికర పడేవాడు మనిషిని చూసినప్పుడు ఆయన పరిస్థితి స్థితిగతులను ఆలోచించినప్పుడు చూసినప్పుడు జాలి పడేవాడు కొన్నిసార్లు ఆయన ఏడ్చేవాడు కొన్నిసార్లు ఆయన కన్నీరు కార్చేవాడు కొన్నిసార్లు ఆయన వారి మధ్యలో అద్భుతం చేసి వారి కన్నీరుని తుడిచి పంపించేవాడు అలయ్యా ఏసు మన మీద కనికరపడ్డాడు మన ప్రేమించడం మాత్రమే కాదు మన మీద జాలి పడ్డాడు మన మీద కనికర పడుతున్నాడు మన సమస్యలన్నింటినీ కూడా విడిపించడానికి ఆయన వచ్చిన దేవుడు గనక మన సమస్యల నుంచి విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడైన దేవుడు ఆయన ఒక్కడే సమర్థుడైన ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు అందుకనే మత శుభార్తరావు కొద్ది మాటలు మనం చదువుకుందాం తొమ్మిది ముప్పై ఆరు ఆయన సమూహంలో చూచి వారు కాపరిలేని గొర్రెలవలే విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి ఆయన సమూహములను చూసి ఆయన వచ్చినప్పుడు జనసమూహము ఆయన దగ్గరకి వచ్చి మీద పడిపోతూ ఉండేవాళ్ళు జనసమూహం ఆయన దగ్గరకు వచ్చి ఎంతో ఆశతో అపేక్షతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుంచి ఉన్నటువంటి ఆదరణ ఆయన దగ్గర నుంచి లభించేటటువంటి ఆశీర్వాదం కోసం వారు అట్లా పడుగాపుల పడుతూ కూర్చునేవాళ్ళు ఎందుకంటే ప్రజలు తమ బాధలలో తన సమస్యలలో తన ప్రతిభలతో విసిగిపోయిన ప్రజలు ఆదరించేవాడే లోకంలో కరువైపోయాడా ఆదుకునేవాడే కరువైపోయాడా అమ్మాని నోటారా పలకరించేవాడే లోకంలో కరువైపోయాడా అని ప్రజలు నిట్టూర్పు విలుస్తున్న దినాలవి ఇప్పుడు కూడా అలాంటి దినాలవి ఎవరి మేలు వారు కోరుతున్నారు ఎవరి సంతోషం వారు కోరుతున్నారు ఎవరి విడుదల వారు కోరుతున్నారు మంచిదే కానీ ఇతరుల యొక్క విడుదల కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు ఇతరుల యొక్క మేలు కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు ఇతరులకు మేలు చేయాలి ఇతరులు విడిపించాలని జీవితంలో ఎంతమంది జీవితంలో ఎంత ఆదరణకరమైన సంగతులు మనం ఆలోచిస్తున్నాం లేదు ఈ స్వార్థపు లోకములో నిస్వార్థంగా పనిచేసిన వాడు మన ప్రభు అయినా గటిక దేవుని స్థుతించండి నిస్వార్థముగా పనిచేసినవాడు సామాన్యంగా ఎవరు పని చేసినా ఏ పని చేసినా సరే దేవునికి స్తోత్రం ఏమంటారు నేను నీకు అది చేస్తాను నాకు నువ్వేం చేస్తావు మనం మనస్సులో ఉన్నటువంటి తలంపులు ఏమిటంటే ఎంతకీ మనము ప్రతి వాణి దగ్గర నుంచి ఏదో ఒక పొందుకోవాలని ప్రతి వాణి దగ్గర నుంచి మేము చేసిన దానికి ప్రతిఫలం పొందాలని ఆశపడి మనం వస్తాం కానీ ఏసు ఈరోకానికి వచ్చింది ప్రతివానికి చేయటానికి వచ్చాడు కానీ ప్రతి వాని దగ్గర నుంచి పొందటానికి ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతం చేయడానికి వచ్చాడు కానీ వాళ్ళు నాకేం చేస్తారు వీళ్ళు నాకేం పెడతారు అనే ఉద్దేశంతో ఏ సుమారు రాలేదు అందుకని జనసమూహములో మనిషి అన్నమాట ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొరెలెవలే ఒక మనిషి కదండి ఒక గుంపు కాదండి ఏమని వర్ణిస్తాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ జన సమూహమును చూస్తున్నాడు జన సమూహమును చూస్తున్నాడు ఆ సమూహమును చూసినప్పుడు వారి ముఖ వచస్సులో ఉన్నటువంటి తలంపులన్నీ కూడా ఇసుకు అర్థమవుతున్నాయి ప్రైజ్ గాడ్ ఎందుకో తెలుసా ఆంతర్యం ఎరిగిన దేవుడు హృదయాలు ఎరిగిన దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు వారి ముఖ వచస్సు చూసినప్పుడు వారి ముఖములన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కాపరి లేని కూర కాపరి లేని ప్రియ దేవుని బిడ్డలరా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చెబితే కానీ నా సమస్యలు దేవునికి తెలియవు అడిగితే కానీ దేవుడు నాకు ఇవ్వడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మన వైపు చూడగానే ఆయన మన జీవిత వైఖరి మన జీవితంలో ఆయన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాము మన జీవితంలో దేని చేత విసిపోయి ఉన్నాము దేని చేత జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోయాము దేనిచేత జీవితంలో నిస్ప్రోహలోకి వెళ్ళిపోయామని మన జీవితంలో చూడగలిగినవాడు ఏసయ్య ఒక్కడే అరడయ్య ఆమెన్ ఎందుకంటే కొన్నిసార్లు చాలామంది హృదయాలు మీరు చూడండి లోపల హృదయం ఏడుస్తూ ఉంటుంది పైన పెదవులు ఆ నవ్వుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్న బాధను కొంతమంది దాచిపెట్టుకుంటారు బయటికి కనపడని ఇవ్వరు పైకి సంతోషం వెళ్ళగక్కుతూనే ఉంటారు కానీ యేసు ప్రతివాని ఆంతర్యమును ఎరిగినవాడు ప్రతివాణి ఆంతర్యమును పెరిగిన వాడు కనుక ఆయన వారిని చూసి అయ్యో వీరికి కాపరి లేడు ఎందుకంటే కాపరి లేకపోవటానికి కాపరి ఉండటానికి వ్యత్యాసం చాలా ఉన్నది కాపరి ఉంటే జీవితంలో ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు కాపరి స్థానంలో ఆయన ఉన్నాడు కనుక ఆయన దొడ్డులోనికి వెళ్ళిన గొర్రెలను ఆయన సన్నిధికి వెళ్ళిన జనసమూహాలను వాళ్ళ విషయం ఆయనే చూసుకుంటాడు అందుకని మనం ఆయన్ని కాపరిగా అంగీకరించి మన జీవితంలో ఆయన కాపరికి ఇవ్వవలసినటువంటి ఆ స్థానము మన జీవితంలో ఆయనకి ఇచ్చినట్టయితే అన్నిటినీ అందుచేత వీళ్ళు కాపరి లేని గొర్రెలు చదిరిపోయిన గొర్రెలు నానా రకాలైన బాధలకు సమస్యలకు ఒత్తిళ్లకు లోబడిపోయి జీవితంలో విసుగు చెందిన ప్రజలు ఏమయ్యారండి జీవితంలో విసుగు చెందిన ప్రజలు పైకి గంభీరంగా కనపడుతున్నప్పటికి కూడా ఆంతర్యము కేకలు వేస్తుంది ఎవరు సాయం చేస్తారు నాకు నాకు సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా నా దేన స్థితి నుంచి నన్ను చూసి నా దేన స్థితిని చూసి నన్ను కనికరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా దౌర్భాగ్య స్థితిని చూసి నన్ను నా మీద దారిపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ నా భారాన్ని భరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ నా సమస్యను తీసివేసి నా కన్నీటిని దుడిచి నాకు ఆనంద బాష్పాలు కురిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ప్రతివాణి జీవితము దానికోసమే వెతుకుతుంది అందుకనే అనేక మంది మనుషుల వెంట వెళుతున్నారు భక్తి భక్తి అని మనుషుల వెంట వెళుతున్నారు అందుకనే అనేక మంది మతాలను పట్టుకొని వారు ఎలాడుతున్నారు వాళ్ళ హృదయంలో ఉన్న శూన్యాన్ని తీసివేసి వారి హృదయంలో సుతుష్టిని కలుగు ఎవరైనా ఉన్నారని వీరందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చిన వీరందరూ కూడా అలాంటివారే అవునా ఒకరోజున మనము కూడా అలాగే ఉన్నవారు ఏమని ఏసుని అంగీకరించామంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనే భయం ఒకవైపున రెండవ వైపున అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది ఘోషిస్తూ ఉంటుంది ఏసు నాకు సాయం చేస్తాడేమో ఏసు నన్ను ఆదరిస్తాడేమో ఏసు నన్ను మేలు చేస్తాడేమో మేలు చేత నా హృదయాన్ని తృప్తిపరుస్తాడే మనని అంతరాత్మ ఘోషిస్తుంది ఈ రెండింటి మధ్యన పడి చాలా కాలం చాలా సంవత్సరాలు మన జీవితంలో నలిగిపోయిన వరంగానే ఉండి ఉండవచ్చు దానికి ఏం తప్పులేదు నలిగిపోయిన వరంగానే ఉండవచ్చు కానీ కొంతమంది చాలా త్వరగా నిర్ణయం చేసుకుంటారు కొంతమంది చాలా త్వరగా నిర్ణయం చేసుకోరు ఎందుకంటే మనుషులకు భయపడతారు చాలామంది ఫలానా చోట చికిత్స బాగుందండి పలానా చోట ఏసు శక్తి ఉన్నది ఫలానా చోట ఏసు భక్తి ఉన్నది పలానా చోట దేవుని కార్యాలు జరుగుతున్నాయని తెలిసి చాలామంది ఏం చేస్తారో తెలుసా మనుషులకు భయపడిపోయి దూరంగా ఉండిపోతారు కొంతమంది మనుషుల మాటలను మనుషుల భాషలను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతారు మనుషుల మాటలను మనుషులను లక్ష్య పెట్టినంతసేపు దేవునికి కనికరానికి మనము దూరంగా ఉన్నాం మనుషులు అంటూనే ఉంటారు మనిషి స్వభావం కానీ అన్న మనుషులందరూ మన సమస్యను తీర్చగలుగుతారా మన సమస్యల నుంచి మనం విడిపించగలుగుతారా మనం ఆ మనుషులకు ఎందుకు భయపడాలి ఆ మనుషులను ఎందుకు లక్ష్య పెట్టాలి ఎవరిని లక్ష్య పెట్టకుండా దేవుని దగ్గరికి వెళితే దేవుడు మన మీద కనికరము చూపిస్తాడు తప్పకుండా చూపిస్తాడు కనికరము చూపిస్తాడు తప్పకుండా చూపిస్తాడు దేవుడు మన మీద ఎందుకు అంటే గుడ్డి భర్తీమై విషయంలో మనం ఆలోచించి చూస్తే వీడేమో ఆకలితో చచ్చిపోతున్నాడు అక్కడంటే భోజనం కోసం కాదని ఏంటి జీవితంలో ఎన్నడనూ కళ్ళు తెరవని వాడుగా దృష్టి లేనివాడుగా బాధ అనుభవిస్తూ శోధన అనుభవిస్తూ ఎవరైనా సాయం చేస్తారా ఎవరైనా సాయం చేస్తారా ఒకవేళ మానవరీతిగా సాయం చేస్తే ఉన్న నాణ్యాల్లో తక్కువ నాణ్యం ఒకటేసి సరిపెట్టుకుంటాం అంతే కదండి ఉండదాంట్లో తక్కువ ఏదైతే సరిపెట్టుకుంటాం జీవితకాలం పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది తన దృష్టికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అందుకనే ఏయ్ మహాదేవుడు వెళ్తా నువ్వు అరుస్తావేంటి అసలు మేమంతా మౌనంగా నడుస్తున్నాం కదా నువ్వు ఎందుకంటే అరుస్తావు పిచ్చికెక రాస్తున్నావు ఎందుకు కానీ వాడు బాగా తిరిగి చాలా వీళ్ళ అన్న కొంది ఏం చేశాడు మరీ బెక్కరగా మరీ బిక్కిరగా దావితకుమారుడు దావిత కుమారుడు దావి దాటిపోవద్దు 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 దావితకుమారుడు దాటిపోవద్దు దాటిపోవద్దు దాటిపోదు ఇప్పుడు వాళ్ళ కేకలకు మించిన ఎక్కువ కేకలు వీడిస్తున్నాడు అందుకని వాళ్ళు ఏం చేశారు తెలుసు వీడు ఎక్కువ కేకలు పెద్ద కొంది వాళ్ళు ఏం చేశారు నిశ్శబ్దమైపోయారు వాళ్ళ కేకలకు కనుక విలువించినట్లయితే వాళ్ళ కేకలు ఇంకా పెద్ద పెరుగుతాయి వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయి ఎక్కువ ఆలోచనలు పక్కన వారికి ఎక్కువ ఆలోచనలు ఇవ్వకూడదు దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించడానికి వెళుతున్నప్పుడు అభ్యంతరపడే మనుషులు అనేక మంది ఉన్నారు అభ్యంతరపడే మనుషుల ఆలోచనకి ఎక్కడ కూడా మనము భయపడకూడదు ఇప్పుడు జరిగిన సంభవం ఎవరి కేకలు కేక అయిపోతే రోజకి మనం మామూలు కేకలేక అయ్యాపక్షం అయ్యాపక్షం గుడ్డివాడిని అయ్యాపక్షం అయ్యాభిక్షం ఆదరించు ఆదరించు మామూలు కేకలే కేక వేసి అవసరం తీర్చుకున్నాడు గాడ్ అలలోయ అలాగే దేవుని ప్రజలైన మనము దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు కానీ దేవుని మీద మనసు పెట్టి దేవుని దగ్గరికి వెళితే ఆయన మన కార్యాన్ని వెంటనే అడిగాడు నీకేం కావాలయ్యా ఎంత చక్కగా ప్రిపేర్ అయి ఉన్నాడండి నీకేం కావాలయ్య నేను పుట్టుగుడ్డివాడు నీ ప్రభువా కళ్ళు లేని వాడను ఎస్ శాంక్షన్ చేశాడు దృష్టి పొందు ప్రైజ్ గాడ్ గటిక దేవుని స్థుతించండి దృష్టి పొందు ప్రైవ్ గార్డు ఆరాడయ్యా దృష్టి వచ్చిందా రాలేదా వచ్చింది కదా మనుషులకు భయపెడితే దేవుని కార్యాన్ని చూడలేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనుషులకు భయపెడితే దేవుని రక్షణ మనము పొందలేము అందుకని కాపరి లేని గొర్రెలు ఉన్నందున చెదరి ఉన్నందున వారి మీద ఈ గొర్రెలు ఎంత అమాయకమైన గొర్రెలు కాపర్ లేని గొర్రెలు రక్షణ లేని గొర్రెలు మారు మనసు లేని గొర్రెలు మార్పు లేని గొర్రెలు వాళ్ళ మీద జాలి పడుతున్నాడు ఎవరు ఏ సయ్యా ప్రియమైన ఈ ప్రత్యేకమైన సందర్భంలో మన చూసి కూడా పడుతున్నాడు ఆయన నిన్ను చూసి పడుతున్నాడు నిన్ను గురించి చింతిస్తున్నాడు కాపరి 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 అంటున్నావు కానీ కాపరి దొడ్లోకి రాలేదు వెలు చూపులో ఉన్నావు బయట ఉన్నావు లోపల ఏం జరుగుతుందో తెలియదు అప్పుడప్పుడు వచ్చే వెళతావు అప్పుడప్పుడు కనబడే పెడతావు దేవుడిచ్చే ఆశీర్వాదము ఎలా వస్తుంది నీకు ముప్పై రెండో వచ్చిన చదమ్మా ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాణి ఆయన ఎదుకు తీసుకుని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయెల్ లో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకుని అతని జీవిత విధానాన్ని ఆలోచించి చూస్తే దయమే వాడి పరిపాలకుడు దయమే వాడి బోధకుడు దయ్యమే వాణ్ణి నడిపిస్తున్నాయి సమస్తము దయ్యానికి తను తాను మన అప్పుడప్పుడు అంటా ఉంటారు కదా అమ్మ ఎందుకమ్మ ఇంత చెప్పలు పడతారు ఎందుకు ఇంత చెప్పలే పడతారు దేవునికి అప్పగించుకోండి ఎందుకంటే దూరంగా ఉంటారు ఎందుకు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీ జీవితాలను దేవునికి అప్పగించుకోండి దేవునికి అప్పగించుకుంటే దేవుని కార్యమో చూస్తారు దేవునికి అప్పగించుకుంటే దేవుని కార్యము జరుగుతుంది మీ జీవితాల్లో అని అంటాం కదా మనం కూడా అలాగే ఇంకా ఒకవేళ ఎవరైనా అప్పగించుకునకుండా వెలుపల ఉంటే దూరంగా ఉంటే ఈ ప్రత్యేకమైన సందర్భంలో యేసు అంటున్నాడు మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోండి ఫ్రైస్ కాడ్ హాలయ్యా ఎప్పుడు మన దేవునికి అప్పగించుకున్నామో మన సమస్యను కూడా దేవునికి అప్పగించుకున్న వరం అవుతాం మనం అప్పగించుకోకుండా మన సమస్యను అప్పగించుకోవడం కాదు మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు మన సమస్యను కూడా దేవునికి అప్పగించుకున్న వారం అవుతాం దేవునికి అప్పగించుకున్న వారం అయితే అప్పుడు ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడు చెక్క పరిష్కారం చేస్తాడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి దయ్య వెళ్ళగొట్టబడిన తర్వాత గాడ్ వాడు ఎలాంటి వాడు వాడు పేరేమని పిలిచేవాడు మగవాడు వాడి పేరుడు మనం తెలియదు అసలు ఊళ్ళో పెట్టిన పేరు బైబిల్లో రాసిన పేరు మోగ వాడు వాడు సాగడంట ఏమైంది ఆశ్చర్యం ఆశ్చర్యం అలాగే ప్రభుని ఏ క్రీస్తు వారు ఇంకా ముందుకు వెళుతున్నారు ముప్పై నాలుగో వచ్చినము అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి ఏమో దయ్యం పోయింది వీళ్ళకేమో ఆ దయ్యం ఎడలో తొండబడింది కొంతమందిలో నుంచి దయ్యం పోతుంది కొంతమందికి దయ్యం దొరబడుతుంది ఎందుకంటే నమ్మి అతడు దెయ్యాన్ని పోగొట్టుకున్నాడు వీడేం చేశాడు ఏంటంటే నమ్మిక రాక పోగొట్టుకుని దెయ్యాన్ని వీడు చేర్చుకున్నాడు అందుకని వీడికేమొచ్చింది అపనమ్మిక అందుకని నా విడిచిపెట్టవద్దు నమ్మిన తర్వాత నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకొనండి నమ్మిన దాన్ని పట్టుకొనండి అంతే పోని ఒక క్రియే చేశాడు అక్కడ ఇంకా ముందు తిరిగి వెళ్ళినట్టయితే మనకి ఏం చెబుతుంది బైబుల్ చదవండి ఒకసారి వారి సమాజ మందిరములలో బోధించు రాజ్యసు వార్త ప్రకటించు దేవుని స్తోత్రం ఒక దెయ్యం మాత్రమే కాదండి బోధిస్తున్నాడు రాజ్య వార్తలు ప్రకటిస్తున్నాడు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని అందరు దేవుని స్తోచిద్దామా ప్రతి విధమైన రోగమును రోగమును ప్రతి విధమైన రోగమును రోగాలు ఎన్ని రకాలున్నాయో అప్పుడు ఎన్ని రకాలున్నాయో ఇప్పుడు ఎన్ని రకాలున్నాయో ఏ రోగమైనా సరే దేవునికి అసాధ్యమైంది కాదు దేవునికి ఏది అసాధ్యమైంది కాదు నువ్వు దేవుని చదువు కంటిన్యూ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల గ్రామముల ఎందును సంచారము చేసి ఎందుకు సంచారం చేస్తున్నాడు ఆయన వాళ్ళ మీద జాలి పడ్డాడు వాళ్ళ మీద కనికర పడ్డాడు ఆ కనికరం ఊనే కూర్చొని ఇస్తుందా ఇతరుల మీద కనికరం పడి పడినప్పుడు జాలి పడినప్పుడు ఆ కనికరం ఊనే కూర్చొని ఇస్తుందా ఈనాడు మనం రక్షణ పొంది క్రీస్తు మార్గము తెలుసుకొని క్రీస్తు సత్యం ఎదిగి క్రీతు స్వార్థ ఎందు మరి చేయటందు బద్ధుడమై క్రీస్తు కొరకు క్రిత రాజ్యం కొరకు సమీపించిన మరి సమర్పించబడిన మన జీవితాల్లో మౌనంగా ఉండాలనిపిస్తుందా ఉండదు ఉత్తమమైనది మనకు దొరికింది మేలైనది మనకు దొరికింది శ్రేష్టమైనది మనకు దొరికింది ఈ శ్రేష్టమైనది పొందరైన వాళ్ళు ఈ శ్రీ మేలైనది పొందరైన వాళ్ళు అనేక మంది గుంపులు 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 గుంపులుగా ఉన్నారు ఇప్పుడు మనము మౌనంగా కూర్చోగలమా పౌలేమంటాడు అయ్యో ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది నేను ప్రకటించకపోతే నేను దోషిని నేను ప్రకటించకపోతే దోషిని నేను ప్రకటించకపోతే శ్రమేస్ అందుచేత ఈ జీవితంలో మనము ముందుకి సాగి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని కనికరము మన పట్ల చూపిస్తాడు ప్రార్థన చేసుకున్నాం తండ్రి బిడ్డల హృదయాల్లో ఏమేలు కావాలో జీవితాలు ఎందుకు కొనుగుతున్నారు ఎలాగో నీ బిడ్డల స్థితిగతులను చూసి నీవు నిజంగా ప్రభు కనికర పడుతున్నావు జాలి పడుతున్నావు ప్రేమిస్తున్నావు కన్నీరు విడుస్తున్నావు నీ బిడ్డను పిలిచి నీ బిడ్డల మీద నీ కనికరము చూపించి నీ కనికరము చూపున వారిని క్షమించి నీ మార్గంలోకి నడిపిస్తున్నావు వారి భారమైన కాడి తొలగించావు సురువైన కాడి నీ బిడ్డలకు అనుగ్రహించావు దాన్ని బట్టి నేను స్తుస్తున్నాను దేవ ప్రత్యేకమైన సందర్భంలో నీ బిడ్డలు ఎంతోమంది ఈ మాటను గ్రహించరు ఎంతమంది వారి జీవితాల్లో కొనుగుదలలో ఉన్నారు ప్రభు వారిని అందరినీ ఒక్కసారి మీరు దర్శించి వారి జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించండి ప్రభు ప్రభునామానికి వందనాలు నా పేరు సజ్జా శ్రీనివాసరావు దేవుడు చేసిన మేలు అన్నిటికంటే శ్రేష్ఠమైనది అంటే అన్య జనాంగంలో విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు మా పక్షాన కురవ చూపి నన్ను మా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాడు మా కుటుంబంలో జరిగిన మేలు ఏంటంటే మా అమ్మాయి ఆఖరమ్మాయి సునీత యుఎస్లో ఉంటాయింది ఆమె ఒకసారి ఇండియా వచ్చింది ఇండియా వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి వచ్చినప్పుడే రిటర్న్ టికెట్ బుక్ చేసుకుందామే వెళ్ళిపోవటానికి మరి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆమెకి ఒక అస్వస్థత వచ్చింది అదేంటంటే రెండు కాళ్ళు బ్లడ్ సర్కులేషన్ ఆగిపోయింది అది రోజు రోజుకి అంతకంతకేంటంటే ఏంటంటే ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది కానీ తగ్గల మళ్ళా డాక్టర్ గారికి వెళ్తే నేను ఇంతకన్నా చేసేది ఏం లేదమ్మా ఇదే ఇంతవరకే అన్నాడు ఇప్పుడు మాకు భయము ఆందోళన కలిగింద పరిస్థితిని చూస్తే తర్వాత తెలిసిందేంటంటే మరి ఆ బ్లడ్ షేర్ నేషన్ ఆగిపోతే పెరాలసిస్ స్ట్రోక్ కూడా వస్తుందంట అది తర్వాత తెలిసింది అది ఎప్పుడైనా సహజంగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెళ్తామంటే సమస్య ఎక్కువైనప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం అట్లాగే అప్పుడు ఏం చేసామంటే రేపు అమెరికా వెళ్ళిపోవాలి తగ్గలేదు బస్ టికెట్స్ క్యాన్సిల్ చేశాను ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను క్యాన్సిల్ చేయకముందు ఒకసారి పాస్టర్ గారితో వచ్చి మరి ప్రార్థన చేయమని అడిగాను మరి వచ్చి ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేసి రేపు నైట్కి ఫ్లైట్ ఎక్కాలి ఇవాళ నైట్కి ఆయన ప్రేయర్ చేశారు చివరికైక ఏం తగ్గల రెండు కాళ్ళు నడవట్ల చేపూర్చుకొని నడిపించాల్సి వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ లేదు మరి ఆయన ఒకటే చెప్పారు విశ్వాసం ఉంచండి ప్రార్థన చేస్తాం దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తారు మీరు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయొద్దని చెప్పారు మరి అప్పుడేం చేశారంటే వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి మీరు నమ్మండి నమ్మితే దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడని చెప్పి వెళ్ళాడు అనమాట ఆ రాత్రి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ కొన్ని సమయాల్లో మన ప్రార్థనకి కొన్నిసార్లు జవాబు రాదు ప్రార్థన ఉండాలి విశ్వాసం ఉండాలి కానీ కొన్ని సమస్యలు మన ప్రార్థన వల్లనే పరిష్కారం లేదు ఎందుకంటే యఘోర్వాపాతం మీద కూడా మూడు నాలుగు తెగలవారు యుద్ధానికి వచ్చినప్పుడు యఘోషవాత దేవుని సన్నిధానం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత యహోషవాత తన ప్రజలను ప్రేరేపిస్తాడు ఏమిటంటే మీ ప్రవక్తలను నమ్ముకోండి మీ దేవుని నమ్ముకోండి మీరు కృతార్థులవుతారు అంతే దైవజన్ని ప్రార్థన కావాలి దేవుని కృప కావాలి అందుకని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ప్రొద్దున్నే నిజంగా చాలా ఆశ్చర్యం అనమాట చక్కగా నడుచుకుంటూ నవ్వుకుంటూ ఆ రూమ్లో నుంచి వచ్చింది దేవుడు చాలా గొప్ప కార్యం అనమాట దేవుడు చేసిన కార్యానికి మేము ఎల్లప్పుడూ రుణస్థులం ఉన్నాం మరి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయలేదు కనుక మరి మరుసటి రోజు ఒక వెహికల్లో మరి హైదరాబాద్ పంపించి అక్కడి నుంచి యూఎస్ఏ పంపించాం దేవుడు ఈ చేసిన ఉపకారానికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞలో ఉన్నాం దేవుడి సాక్ష్యం జీవించగా మెస్సయా ఫెలోషిప్ వారు సమర్పించిన మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి మీరు ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముతున్నాను మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ థర్టీ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ త్రీ మా అడ్రస్ మెస్యా ఫెలోషిప్ వందడుగుల రోడ్ ఆటోనగర్ గేట్ విజయవాడ ఫైవ్ టూ జీరో 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 సెవెన్ మరల వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక